ఫైవ్ కాలేజ్ కనెక్ట్ అనే ఈ కార్యక్రమం ఒక 6 మంత్స్ క్రితం మేము ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించాం, ఆంధ్రప్రదేశ్లోనే ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా నిర్వహించాం. భవిష్యత్తులో దీన్ని తెలంగాణకి, అలాగే కర్ణాటకకి అండ్ ఆల్ సదర్న్ స్టేట్స్ అండ్ ఈవెన్ నార్త్ ఇండియాకి కూడా వెళ్ళే ఉద్దేశం ఉంది మాకు. ఇది 18వ కళాశాల అండి, గీతం యూనివర్సిటీ. దిస్ నాట్ ఎ కళాశాల కదా, ఇది ఒక విశ్వవిద్యాలయం. గీతం యూనివర్సిటీలో చదవటం అనేది ఏ జన్మలోనూ మీరు అందరూ చేసుకున్న అదృష్టం. సో మేము చదవలేకపోయాం, గీతం లాంటి ఒక యూనివర్సిటీలో ఒక కాలేజీలో చదవలేకపోయాం. దానికి చాలా ఇప్పటికీ బాధపడుతూ ఉంటాం. అరే గీతంకి వచ్చినప్పుడల్లా ఆ ఫీలింగ్ వస్తుంటుంది, నాట్ జస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్ బట్ ఇన్ ది కంట్రీ. అండ్ కీర్తిశేషులు మూర్తి గారి వారి ఆ విజన్కి నేను జయ చౌదరి గారు ఎంతగానో ఆశ్చర్యపోతూ అబ్బురపడుతూ వచ్చాయండి. ఇక్కడ అణు అణువున అడుగు అడుగున మూర్తి గారి తాపత్రయం కనిపిస్తుంది. I now request all the dignitaries on the dais to please join us for the lighting of the lamp ceremony. So Vice Chancellor Sivaramakrishna garu vaaru ippudu in charge VC ayin, congratulations sir. And eppati nuncho Geetham University lo ఈ కార్యక్రమాన్ని, కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇవాళకి నెరవేరింది, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంతమంది మెంటర్స్ మనతో జాయిన్ అయ్యారు, వాళ్ళందరికీ పేరు వీ వెల్కమ్ యూ ఆల్ సార్. అమర్నాథ్ గారు లండన్ వెళ్ళబోతూ ఆయన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకొని వాయిదా వేసుకొని ఈ కార్యక్రమం కోసం వచ్చారు. ఇంకంతకంటే వీ నథింగ్ లైక్ దట్. అలాగే తేజాస్ నెట్వర్క్స్ నుంచి మిశ్రా సోదరులు ఇద్దరు వచ్చారు ఇక్కడికి. సో వీ వెల్కమ్ యూ టు దిస్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ సార్. అలాగే ఆల్ ది మెంటర్స్ హ్యావ్ టేకెన్ సో మచ్ ఆఫ్ స్ట్రెయిన్, సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ కేమ్ హియర్ టు గ్రేస్ దిస్ అకేషన్. వీ షుడ్ ఆల్ థ్యాంక్ దెమ్ విత్ దర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నా మై రిక్వెస్ట్ శ్రీ శివరామకృష్ణ గారు, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్, టు గివ్ హిజ్ అడ్రస్. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ టుడే దిస్ ఈవెంట్ ఇన్ అవర్ గీతం క్యాంపస్, కాలేజీ కనెక్ట్. గీతం ఈజ్ ఎ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, పాపులర్లీ నోన్ యాజ్ గీతం. ఇట్ వాజ్ స్టార్టెడ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ 38 ఇయర్స్ బ్యాక్. ఇట్ బికేమ్ ఎ డీమ్ టు యూనివర్సిటీ 11 ఇయర్స్ బ్యాక్. ఇన్ ద జర్నీ ఆఫ్ 38 ఇయర్స్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్, యాజ్ ఎ డీమ్ టు యూనివర్సిటీ 11 ఇయర్స్, యూ కెన్ ప్రౌడ్లీ సే దట్ అవుట్ ఆఫ్ 130 డీమ్డ్ యూనివర్సిటీస్ ఇన్ దిస్ కంట్రీ, among 700 universities which are there in public sector and private sector, we are there in the top 4th position as per the Ministry of HRD. Ministry of HRD has constituted a committee in 2011 with a high power committee and grade all the universities of 130 as a category 1, 2, 3. Category 1 is doing well, category 2 is partially doing well, they have to be given time to
cope up with the government policies and regulations. Category 3, they want to de-recognize. That's what the Kapil Sibal made an effort and filed an affidavit in Supreme Court, but it's going on. And whereas the rest of the deemed universities like Thapar, BITS Pilani, Manipal were existing last 40, 50 years as a deemed universities, whereas our existence only last 11 years. Within 11 years, we could be able to compete with the universities which were existing last 40, 50 years. That is the strength of the Geetam. And when it comes to the NAC accreditation for the stakeholders, that is the one of the quality assurance. It's a mandate for all higher education institutes in this particular country. All 700 universities and 40,000 colleges have to go for higher education. National Assessment and Accreditation Council has accredited second cycle with 3.53 score on a scale of 4 points. 3.53 CGPA. These are the highest, and they will give a grading with this score, A+, A++. In the earlier they called as A+, now they are calling it as A++. A++ out of 130 deemed universities, hardly 5 to 6 universities got A++. There is another credential to Geetam for their quality of education. And another one is recently Ministry of HRD, Mr. Javadekar has come out with a policy that some of the institutes have to be identified in our country to see that these institutes have to grow along with the world best universities. For that, we have to give them an opportunity, an academic freedom. For that, they have identified who have a potential to really compete with the global universities. That's how they identified 60 institutes across the country, including colleges. I can say about 46,000 colleges, 40,000 colleges and 800 universities. Out of 60, there were only 20 deemed universities. Again, in the category 1, 11 deemed universities are there. Out of 11, Geetam is one. That means Geetam has a potential to become a global university and compete with the global university. That's what government has identified. We have all the strengths to become global. Only thing is, you have to go to the next phase from the present phase. That's where we are working out to bring a good quality students and also students from the across the world. Last year, we have opened up for the foreign students. Already, we have about 50 foreign students here. In the coming years, we are going to get students from the other part of the world. That will bring a diversity in the university. That will have a lot of learning opportunities. First question, ఏ బ్రాంచ్ నుంచి వస్తుంది ఎటు నుంచి వస్తుందో చూద్దాం. What innovation the panel can think we can do so that we can eliminate this saturation that is happening in the current industry scenario, as we are also seeing that man and machine can integrate at any time and maybe machine might overtake humans also. Regarding artificial intelligence and machine learning, so how do you think that we can integrate that in the field of management and data analytics? See, first of all, if you are not aware, already a lot of integration is happening as we speak. Okay, machine learning and artificial intelligence is being used in many domains across the industry. In management, see, management is nothing but an integration of various departments or various operations of various departments, right? So it's all being used in supply chain, it's being used in healthcare, it's being used in insurance, banking, etc. Okay, I believe there's a course in Geetam also for data analytics, right? In fintech course. So all those courses or all those departments for various operations of various industries all use machine learning and artificial intelligence. The other thing you asked is about the question is about industry 4.0 and 5.0. One of the most important things all of you should remember is, no matter what profession you are, learning is a continuous process in your life. Sir, this question is directed to Amarnath, sir. Sir, as a data scientist mentor, what active suggestions would you give to the modern student to pursue a hot career path, for example, data science and machine learning? Perfect. First of all, which background are you from? I mean to say, I'm from CSE, sir. CSE, right? Yeah. Start learning it from today. By the time you finish your fourth year, I bet you'll get a salary of 15 lakhs per annum. If not, call me back. The reason why I'm saying this is, the opportunities are everywhere.
But how you learn, how you implement, again, I'm telling you the same repeated story, but that's the fact which you guys are not aware of. You did not need any prerequisites. I have a friend, 45 years old, feeling bored and learned data scientist. He's a data scientist now. I can share a hell lot of articles where people from different background, chemical engineering, they just love the word data scientist, machine learning, artificial intelligence, you know, these are catchy words. They just thought, what is it? How can I get into it? I have a big mentor group in UK also. Everybody started from the point you asked. So you're in the right direction, good. But only my recommendation is, take the first step, finish that step. నాకు వచ్చిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టార్టప్ చేసేటప్పుడు ఒక బూమింగ్ సెక్టర్ని చూసుకోవాలా, లేదంటే ఎవరు టచ్ చేయని సెక్టర్ని చూస్ చేయాలా, లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సెక్టర్కి కంపిటీటర్ కింద స్టార్ట్ అయితే బెస్ట్? ఏ ఐడియా వచ్చినా కూడా స్టాటిస్టిక్స్ ప్రకారము మినిమం 1000 పీపుల్ గెట్ ది సేమ్ ఐడియా. నీకు ఏదైతే ఐడియా వచ్చిందో అలాంటి ఐడియా మినిమం 1000, మ్యాక్సిమం కుడ్ బి ఎనీథింగ్. కానీ ఈ 1000లో ఓన్లీ 10% ఆఫ్ దమ్ విల్ టేక్ దట్ ఐడియా టు ఎగ్జిక్యూషన్ లెవెల్. మేము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్తో పాటు కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు గూగుల్ ఎక్స్ సిఇఓ అస్ట్రో టెల్లర్, ఆయన ఫస్ట్ స్లైడ్ ఏం చూపించాడంటే, వి ఎంకరేజ్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ టు ఫెయిల్ ఫాస్ట్. మన ఇండియాలో ఎవరన్నా ఫెయిల్ అయితే వాళ్ళని చిన్న చూపు చూస్తారు. అందుకని చాలామంది అమ్మా నేను స్టార్ట్ చేయాలంటే సక్సెస్ కావాలా అనే మైండ్ సెట్తో వెళ్తారు. వాళ్ళు అట్లా మైండ్ సెట్తో వెళ్తే వాళ్ళు సక్సెస్ కాలేరు. ఎందుకంటే ధైర్యం ఉండాలి, ధైర్యే సాహసే లక్ష్మి. అర్థమైందా? వెన్ యూ స్టార్టింగ్ ఎ కంపెనీ ఆర్ ఎనీ ఐడియా, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఇట్ ఇస్, కనెక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ షేర్ యువర్ ఐడియాస్. ఏ ఐడియా విల్ బి సక్సెస్ఫుల్ ఆర్ స్టార్ట్అప్ విల్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ అండ్ మచ్ బెటర్ దెన్ ద అదర్ పీపుల్. సో యూ హ్యావ్ ఐడియా, this first you come up with a thought how you are going to solve it, discuss with your friend, and in college the best part is that you have a good community, you have professors, also teachers, as well as your colleagues, you have internet, and today mobile is a big teacher, right? You can find out whatever you want to do and you start it with, make sure that there is a possibility you can fail. So at any point of time in my life, at least when I was in college or when I was studying, I always have some idea to start something. So 4-5 ideas and all this, then I zero down in one, and we did it. Work very hard, travel, met people. So connect is very important for anything you do. So your question is primarily for a startup, but even we are looking for a career as a professional or as an entrepreneur who want to start, that we need to connect with people. That is most important. Ideas karna, execution is important. Ideas of sound execution. Second, how do you look at ideas, nikoche ideas? Eppudu kuda, like, you know, the other speaker was talking about problem solving. So you should be able to understand the existing problems. You should have complete holistic view about what's happening in the present, you know, context. For example, e-commerce undi. ఈ-కామర్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను మీకు, 40% ఆఫ్ ద షిప్మెంట్స్ ఆర్ సెంట్ బ్యాక్, ఎస్పెషలీ ఇన్ ది అపారల్లో ఇంకా ఎక్కువ. సో నౌ ద నెక్స్ట్ బిగ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ అబౌట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ అండ్ డిజిటల్ టైలర్స్ ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్, రైట్? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కంపెనీస్, ఇందాక ఎంబీఐ అని కూడా అడిగాడు, హౌ ఇస్ ఇట్ applicable in the management, core management law, artificial intelligence, companies are working on identifying when each resource in a company is very productive, what time they are productive, how many hours they are productive, so that optimize their entire productivity, workforce, and ensuring that the entire so for example, if you look at the whole chain of entrepreneurship that happened in the last 5 years, most of them are powered by touch technology, because we were able to sort of zoom in and zoom out of maps, whether it is Ola's, Swiggy's, and all of these. So interface, human interface has become touch. What is the next interface going to be? It's a speech interface, right?
are we going to talk to machines? We've been touching machines and using. So now we're going to talk to machines. That's going to happen for sure, right? So you should be able to have that knowledge, or you should be able to read such, you know, things on the internet where, how is it right now as the technology progressing, our opportunities and challenges. ఎప్పుడైతే ఆ వ్యూ నీకు వస్తుందో, దాట్స్ వెన్ యూ అట్లీస్ట్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్, ఇస్ మై ఐడియా వెరీ మచ్ రెలవెంట్, ఐ ఆమ్ సాల్వింగ్ ద రైట్ ప్రాబ్లమ్, ఆర్ ఐ ఆమ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ విచ్ ఇస్ లోకల్, ఆర్ ఐ ఆమ్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ విచ్ ఇస్ స్కేలబుల్, లార్జ్, గ్లోబల్, రైట్? సో లైక్ దీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా చూసుకుంటే ఆల్ ఇండియన్ స్టార్ట్అప్స్ 18 యూనికార్న్స్, అందరూ 18 యూనికార్న్స్ కూడా solved only urban problems, largely urban consumers. Most of them solved, you know, problems that urban consumer can use, or those Swiggies or whatever, right? But we are a population of very rural, 70% of rural country. In the last 2 years, phenomenal, you know, big feat that happened in the world, large number of population got connected to internet through 4G and mobile device. That happened in India, right? Unprecedented. Another thing is a large population of in India again did not go to banks but moved to internet banking. Again, it happened in India, right? So like these, so you should be able to see right now what is that, you know, where we are standing and how, what kind of opportunities do you have, right? So I think that view is important. So the first question is, in this era of competition where every student sitting here is good at something or the other, and how is it that a student can be unique and stand out from the rest? Let's say a company, my second connecting question, let's say a company has a limited amount of people whom they can recruit. Then what is it that the company search in a student, you know, which is something different from the others? And how is the shortlisting done? And yeah, my question is on that. The only one thing what the industry HR is looking into is your attitude. I would like to tell you that we are looking into 5 A's, that is your attitude, your aptitude, and your ability, accountability, and acceptable. This is what industry is looking. So when we shortlist any person, we usually see a multi-skilled person who can prove themselves as the resources in this organization. So no one is looking into the academic background, because your people will come through the process. We take different type of people with a 90% and also with a 60%. We are looking a person who has got a positive attitude mindset, who can fit into our work environment and work culture. One of my friend has asked about the question, something like the skills, what is learning, okay? Learning is a continuous process for everyone, okay? We are looking for such people. We always look for a multi-skilled person. You are all our talents, okay? We are looking for a multi-skilled persons, and it is a responsibility of an HR and industry for you to groom them and to meet the industry expectations and the satisfaction. No matter how much your academics are, no matter how many skills you have learned, you need to know how you sell yourself. To sell yourself, you need to have 360 degrees holistic approach, right? Simple. If I was in your position, I would straight away call the recruiter, tell them, I'm sure I would be the best fit for this role. I'm not, but. You understand? I'm not, but I'll tell that. Because I wanted to let her know that please consider my interest. I'm sure I'm the best fit for this role. I've got all it needs to do best at my work. When you think this, automatically you will go in the right direction of attaining their skills. Be smart. Don't go with academics. A lot of us here are interested to work on the sustainable development goals. But if, for example, if I'm interested to work on sustainable development goal number one, no poverty, how can I convert it into a career? And where does an entrepreneurship come in between to bridge the gap? Very big area today, and the entrepreneurship there comes in because lots of corporates are willing to support. You can get CSR funding. You can get funding even from venture capitalists if you can show a good business model around it. So the whole thing then depends on how the social enterprise that you want to make will eventually be a profit-earning enterprise as well. Once you can do that,
then today's market, there is a lot of funding available for social entrepreneurs as well. If that helps you in some way. Yes, yeah? Thank you. Next question from, yeah, Harin. We have goals and dreams. For example, a person might have a goal to like be good in coding and get a good job, but his dream might be to be a successful movie star or something. For example, we have J.K. Rowling and even director Sukumar, who was a maths teacher before, but he pursued his dream to be a movie director and he's successful today. But our dreams may be like not a safe path because they sound too good to be true and they may be highly improbable. So as mentors, what do you suggest a person should do at this age? Because should we pursue our goals and try to follow a safer path and have more chance at being successful, or should we first let us know what's your dream. You want to become a hero, so or a director or a writer? Actually, my goal is to study at a good university in US for MS and get a and settle well. But I also have a dream to be like a very good writer and like be a best-selling author or something. Writer tarvata na daggara raka nenu meeku konni tips cheptanu. If you are not very sure, if you are really very sure and you want to follow, then no one can even stop you, because that's your attitude, that's your mindset, and you really want to do it. But if you are not sure, and this is where again mentors come in here, I mean, whether it's outside or within the family too. Actually, I would say that our parents are our first mentors, right? We grew up with them. Definitely, I think, you know, we have the responsibility, especially if you are still college students and you are just starting off. I think you should go. And if by any chance they are telling you not to go with that, because they know the risks, they know the world more than you, right? You're just starting off. So if you think you can hold on, I mean, the passion is there, but if you can hold on, you should follow them. But if your passion is so strong and you think they're just not understanding you, go to someone else you can trust from outside. But I think, you know, it's good to have at least someone on your side, because they will guide you if you're really going to follow your passion. And I think, so that's the answer I just wanted to give you. నేను ఎలక్ట్రానిక్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇలా ఏదో టీవీ ఛానల్ కు ఒక యాంకర్ అవుతానని అనుకోలేదు. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నప్పుడు ఏదో కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్ గానో టెక్నికల్ ఆఫీసర్ గానో సెటిల్ అవుతాను అని అనుకున్నాను. తర్వాత తెలిసింది లేదు నాలో ఇంకో హిడెన్ టాలెంట్ ఉంది అని. ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ మీద సాధించగలిగిన దానికంటే ఎక్కువే ఈ రంగంలో సాధించగలిగాను. సో నువ్వు అన్నది కరెక్ట్, మంచి ప్రశ్న వేసావు. యాజ్ యూ సీ నౌడేస్ ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ టేకింగ్ ఓవర్ ద పర్సనల్ లైఫ్, సో హౌ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ద పర్సనల్ లైఫ్? If your work today is your studies, your academics, achieving a goal, so and you have a personal life also, but you know you have an exam, so then you make sure that you don't go out for a movie and you study. What are you doing? You're doing the balancing act today as well. You are balancing. I'm still struggling with my balance. But the truth is, everybody has to find his own way of balance. But best thing what he said about morning walk, because it's all about balancing the energy that we have. And even today, like for example, if you have exams, you study for 10 hours, 12 hours, and when exams are gone, then you sleep for 12 hours. So then you balance it. Mahatma Gandhi cinema chusukunta tarvata family ni chusukunta unte manam andre ee vidhanga kutsoni maatladaniki avutunda? Inka manam balance laagane British రూల్ కింద ఉండేవాళ్ళం కదా. కాబట్టి సమ్ టైమ్స్ వన్ హ్యాస్ టు ఆ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఫర్ ఏ కాజ్, ఫర్ ఏ సొసైటీ కాజ్. ఇఫ్ యూ వాంట్ అచీవ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ స్టార్ట్ ఎ కంపెనీ, కంపెనీ స్టార్ట్ చేయడానికి నీకు ఫండింగ్ ఇస్తారు. వాళ్ళు ఫండింగ్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని నీ ఫ్యామిలీతో యూకేలు తర్వాత వెకేషన్కి తిరుగుతూ ఉన్నావు అనుకో, ఏమవుతుంది? కంపెనీ కూలిపోతుంది, కంపెనీ విల్ గో టు డాక్స్, అండ్ వాడి ఇన్వెస్టర్ నీ కంపెనీలో పెట్టిన మా డబ్బులంతా పోతుంది. దానివల్ల నీకేమవుతుంది, ఏం అచీవ్మెంట్ వస్తుంది? సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు రేం బోర్డు కంపెనీ సక్సెస్ కోసమే అన్ని పక్కన పెట్టి చేస్తారు. ఎందుకు చేస్తారంటే, బికాజ్ సంబడి హెస్ ట్రస్టెడ్ ఇన్ యూ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ యూ. లేదు నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలా, నేను నా ఫ్యామిలీ కావాలా, తర్వాత నా పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోవటం లేదు అనుకుంటే దెన్ దట్ ఈస్ అప్ టు యూ.
So I have two questions. First one is, like, look, all Homo sapiens are evolved with equal cranial capacity, but in spite of knowing about the injustice being done, why is government encouraging the reservation system in India? And my second question is, I'm a sufferer exactly. I'm oscillating between success and satisfaction in life. What to follow in life? It is success or satisfaction? Are we really destined to destiny? Like, we don't really have to work. Destiny is what driving us forward. I just want to know. Thank you. First question avoided. No political questions here. Success or satisfaction? Which should be the aim? So the best combination is that you are satisfied with your success. That's the best way. Be satisfied with what we are doing, first point. Find satisfaction in what we are doing on a continuous upgradation basis. Answer your question. There is no one size fits all in this. A lot of it is driven by your own individual passion. For example, you as a person have put certain parameters for yourself. You want to go into a certain stream, but you are being asked to go into a certain stream. You will never be satisfied with that. So in that case, have you tried talking to your parents and have you tried explaining to them that this is not what I want to do? Did you try that? Yeah. And still they are not willing? No, they left it to me. So then still you have taken something that they want you to do. That's a conscious decision you have made. Basis my limited experience, a couple of things that I want you to really focus on is, one is attitude. It is extremely important if you are stepping out into the corporate world, and it can make or break, you know, it can be a situation where you can make or break your career, okay? There are a lot of people who are exceptionally well, very deserving and great performance, but just because of attitude, they lose their jobs. So please ensure that you go out with a very, very open mind, have the best attitude, be open to learning, which is very important. You have heard many people saying that I was doing X, Y, Z, A, B, C, and I am doing Z now, okay? It's because they have been constantly learning. And what is, and JSR himself has said about disruptive technology, what is relevant today will not be relevant tomorrow. So if you learn today, you will survive today. If you don't learn what is there tomorrow, you will not survive tomorrow. Yeah, that's the fact. We are really confused about what is it that we need to do with respect to the future. How do we plan? How do we choose our action plan and stuff like that? College Connect program anedi undadam anedi chala important. Company CEO le vidyarthul daggariki vachi ilanti karyakramam nirvahinchadam chala aanandanga undi. TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ 18వ ఎడిషన్ గీతం యూనివర్సిటీలో జరుగుతోంది. ఈ గీతం యూనివర్సిటీలో జరుగుతున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి మెంటర్స్ ప్యానల్ చక్కగా అమరింది. పూర్ణిమ కాంబ్లే లీగల్ ఎక్స్పర్ట్, మొట్టమొదటిసారిగా ఈ మెంటార్ మెంటీ కాన్క్లేవ్ ఇచ్చేశారు. అలాగే అబ్దుల్ రహీం వచ్చారు. అలాగే అమర్నాథ్ రెడ్డి, చీఫ్ డేటా సైంటిస్ట్ ఫ్రమ్ లండన్, ఆయన తన లండన్ పర్యటన వాయిదా వేసుకుని మరీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే తేజస్ నెట్వర్క్స్ నుంచి ప్రదీప్ మిశ్రా సోదరులు, ఇలా ఎంతో లబ్ధ ప్రతిష్టలైన హేమహేమిలైన మెంటర్స్తో ఈ ప్యానల్ నిజంగా ఒక చక్కటి శోభను చేకూర్చుకుంది. ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూసుకుందాం. I'm Amarnath Kallam. I work as a chief data scientist for Genomics England, which is a UK government enterprise project. So I have been to this college today to help you all on the College Connect, bridging the gaps between the real-time implementation versus where you guys are. So as we discussed this morning about the principal prospect of the journey, as this is only our second connection, we'll have many more connections where we get to know each other. We start the projects, we work on how we can build up your careers, having your own LinkedIn accounts, your GitHub accounts, your Kaggle competitions to that matter. And it's not just about one technology or something, it's about how we all can work together as mentors to help you on getting a better career prospects. Simple ga cheppalante ఈ కాలేజ్ కనెక్ట్ అనేది ఎంత యూస్ఫుల్ ప్రోగ్రామ్ అంటే, వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఆంటర్ప్రినర్షిప్కి వెళ్తే కానీ, ఏదైనా నెక్స్ట్ వర్క్ ఫ్యూచర్లో అదేదైనా జాబ్స్ ఏదైనా ప్రొసీడ్ చేయాలన్నా, ఏదైనా ఫాలో అప్ అవ్వాలన్నా,
ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి కానీ ఒక ఐడియా రావడానికి మాకు నిజంగా చాలా పనిచేసింది. ఐఎమ్ సుధాకర్, సిఇఓ ఆఫ్ ప్రాస్పెక్టర్ టెక్నాలజీస్. Today we are here to help you students who are in the crucial phase of completing your engineering or doing engineering, understand what are the needs of the industry, what the industry requires, and address those skills or gaps that is there between your academia and what the industry requires. Okay, so in that process we will be mentoring a few of the students here, each of us, and then we will be guiding you in terms of your career plan, what you want to do, how to go about it, the various number of questions that you have in your mind right now. We will try and provide some answers, if not us, through our network, we try and get you some answers. As we know that Vikas Varadi college connectivity program is being conducted across the Andhra Pradesh by the support of TV5. We are very happy and we are very good to see this in our college, and this is the main thing. We know that the college connectivity program must be conducted everywhere and should be giving awareness to all the students and promoting us in and bringing the industries to college and connecting the students and industries in one platform as a result of college connection. Good afternoon, I am Wing Commander Radhakrishna. I've served in the Indian Air Force for 23 years and then 10 years in the corporate sector. So today we are here as part of the College Connect events that are happening, a series of them. This is the 18th such event that we are conducting as part of the College Connect, and today we happen to be at Geetham, and I have joined this part of this, and I am the CEO of the Technology Transparency International Foundation, under whose aegis this particular NGO activity is happening. So it is part of the NGO activity, and it's a very required and apt thing which is happening as on date, because we have all gone through your stage where at the graduation stage we are really confused about what is it that we need to do with respect to the future, how do we plan, how do we choose our action plan and stuff like that. Compared to our stage, you are little better off in terms of availability of information. In a way, it is a double-edged thing. Too much of information also makes too much of confusion. So it is for us as mentors, a group of nearly 300 of us, and it is a growing group of mentors, we are trying to bridge this gap and then create you a facility where each person will have your own mentor. As part of this, I am very glad that I am here at Geetham University. I am able to share my information. And being from the Indian Air Force background, anyone having any specific queries related to the entry into the armed forces, I am here to help out people. I will be the mentor. This is Prashanti from Geetham College. College Connect Series 2 and mentors and the group and the vachinandaku main chala happy ga feel avutunnam. This is the first time mentors itself, they came to our college and asking us to take them as mentor and helping us in the guidance of our career. Really, they are an awesome mentors. They are from different forms. They help us in defense area. As I am interested in defense, I gained a lot much from Radhakrishna sir, who is a mentor of who is a wing commander in the Air Force. In academics, what is taught is you are taught domain skills. Problem solving అని చెప్పాను కదా ఇందాక, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకటి డొమైన్ స్కిల్స్, రెండు మ్యాథ్, మూడు లాజిక్. ఓకేనా? అంటే ఇఫ్ యు ఆర్ సాల్వింగ్ సమ్ ప్రాబ్లమ్, ఇఫ్ ఇట్ ఇస్ ఎ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్, యూ నీడ్ టు నో ది డొమైన్ స్కిల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, దెన్ మ్యాథ్ అండ్ లాజిక్, సో దాట్ యూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్. సేమ్ వే మెకానికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ డొమైన్ స్కిల్స్ అండ్ దెన్ మ్యాథ్ అండ్ లాజిక్. సివిల్ సైన్సెస్లో ది సేమ్ వే, రైట్? ఫర్ ఎనీ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూ నీడ్ డొమైన్ స్కిల్స్, మ్యాథ్, లాజిక్. So what is taught in academics is all the domain skills that are required for you to become a computer science engineer is taught from academics. Initially, when we started our career, we used to think about the customer. See, who is at that time our customer? For example, is GE is my customer, or City Group is my customer. So we used to think what kind of valuation I can give to my customer. And then our customer ki using any platform like ERP or open system, what kind of valuation I need to bring to my customer. That's what we used to think initially we started the career. Now our thinking has been changed. We are not thinking about the customer, we are thinking about the customer's customers and the end customer. You got my point? Yeah, so how I can make my customer more profitable to serve the end customer. So what kind of technology I need to give. So that's what all the digitalization, artificial intelligence, robotical process automation, all came into the picture, cloud. Because how we can serve the end customer.
That's what we need to think more on. So how you can able to align with the industry, how you can able to align with the futuristic delivery and digitalization. Okay, maybe a suggestion, you can pass it on to your seniors who are going to attend the placements. Okay, first there will be a test which will be a cutoff mark for your qualification, but your interview is the main one. Okay, and finally, as my colleague said, attitude. There will be a separate column which is mentioned at the bottom for an interviewer. Like I used to take the final interview for selecting a candidate. There for me, there will be a separate box known as remarks, where there I'll see what is the attitude of that person, what is their learning skill. So if anything of this is missing, he will be rejected irrespective of doing good in the above exams. I am Rachna Kadiyam, pursuing first year of BTech CSE. I feel very privileged to be a part of college TV5 College Connect program, and I thank Geetham University for giving this opportunity to connect with various people who acted as mentors and clarified many of our doubts regarding our course and subjects. Thank you. I think like the College Connect is a great connect opportunity for all the students and then as well as for the industry bodies that is coming in together, so that like we can actually have a better understanding of the student requirements and as well as the students will understand like what the industry is looking for. My name is Aisha and I am doing my BTech first year in Geetham University and I am from the CSE branch. So today we had our College Connect in our Geetham University, which was a very good opportunity, and we got to know about many points which we didn't know before. So I thank Geetham for this, and I also thank all the panelists and all the people who have come and motivated us. I am Dr. NVS Venugopal, Associate Professor in Department of Chemistry. Andhra Pradesh Information Technology Academy Mariyu TV5 channel vallu ivala Geetham University lo College Connect ane program ni conduct chesaru. Dadapuga 24 different company la CEO lu ee sadaslo palgunnaru. Students ramaremi 1200 mandi ento aasaktiga ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. స్టూడెంట్స్ తాలూకా జిజ్ఞాసను బట్టి, వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ తాలూకా లెర్నింగ్ ఎబిలిటీని చూసి దాదాపుగా 80 విద్యార్థులకి ఈ సదస్సులోనే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇవ్వడానికి వివిధ కంపెనీల సీఈఓలు ఇంట్రెస్ట్ చూపడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా చాలామంది విద్యార్థులని ఈ కంపెనీల వాళ్ళు వివిధ రకాల అసైన్మెంట్స్ కోసం వాళ్ళు తీసుకోవడానికి అంగీకారం జరిగింది. ఇలాంటి ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ఆ కంపెనీ సీఈఓలను కానీ లేదా ఆ కంపెనీలకు వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ ఆ కంపెనీ సీఈఓలే విద్యార్థుల దగ్గరకు వచ్చి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. నమస్తే. TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి స్వాగతం. కాలేజ్ కనెక్ట్ వడివడిగా అడుగులు వేస్తే ఇప్పుడు 18వ కళాశాలలో ప్రవేశించింది. 18వ కళాశాలగా విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బహుశా భారతదేశంలోనే అత్యంత సుందరమైన క్యాంపస్గా గీతం యూనివర్సిటీ క్యాంపస్ను అభివర్ణించవచ్చు. క్యాంపస్ అందంగా ఉండడం మాత్రమే కాదు, హేమాహేమీలైన ఫ్యాకల్టీ, చక్కటి మేనేజ్మెంట్, కీర్తిశేషులు, ఎంవీవీఎస్ మూర్తి గారి కృషి ఫలితమే గీతం యూనివర్సిటీ. సో ఆయన ఎంతో తపనతో, మూర్తి గారి తపనతో నిర్మితమైన క్యాంపస్ ఇది. వ్యవస్థను మార్చగల శక్తి విద్యకుందని, అత్యుత్తమ చదువు ద్వారా ఉన్నత సమాజం నిర్మించొచ్చని బలంగా నమ్మిన వ్యక్తి ఎంవీవీఎస్ మూర్తి. వ్యాపారవేత్తగా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన మూర్తి విద్యా వ్యవస్థపై ఉన్న ప్రేమ, నమ్మకాలతో సామాజిక సేవలో భాగంగా గీతం విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. మెరుగైన ప్రమాణాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థగా గీతం సంస్థను నెలకొల్పారు. 1980లో విశాఖపట్నంలో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్గా ప్రారంభమైన గీతం అతి తక్కువ కాలంలోనే డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. ఎంవీవీఎస్ మూర్తి తర్వాత ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్జెన్ యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ భరత్. అండర్ గ్రాడ్యుయేషన్ను పర్జియో యూనివర్సిటీ నుంచి పూర్తి చేసిన ఆయన స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ, ఎంఏ జాయింట్ డిగ్రీ చదివారు.
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పై అమిత పట్టున్న శ్రీ భరత్ సోలార్ పవర్ ప్లాంట్, హైడ్రో ఎనర్జీ, కెమికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పి వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటారు. ఆంటర్ప్రెన్యూర్ స్టార్టప్ సర్కిల్స్ లో చాలా యాక్టివ్ గా ఉండే భరత్ టై అమరావతి, హైదరాబాద్ ఏంజిల్స్, ఆంధ్ర ఏంజిల్స్ లో కూడా మెంబర్గా ఉన్నారు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న గీతంను తరువాత స్థాయికి తీసుకువెళ్లేందుకు శ్రీ భరత్ వినూత్న ఐడియాలతో ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సును అందించే మొదటి ప్రైవేట్ యూనివర్సిటీగా కూడా గీతం గుర్తింపు పొందింది. విశాఖపట్నంలో 100 ఎకరాల విస్తీర్ణంలో డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాతో అనేక కోర్సులను అందిస్తోన్న గీతం హైదరాబాద్, బెంగళూరులోనూ క్యాంపస్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ 3 క్యాంపస్ల్లో 15 ఇన్స్టిట్యూట్స్, 10 ఫ్యాకల్టీ విభాగాలు, 50 ఇతర విభాగాలు, 10 రీసెర్చ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసుకుంది. వీటితో పాటు టెక్నాలజీ, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్, సోషల్ సైన్స్, లాంగ్వేజెస్, లా, మెడిసిన్, నర్సింగ్ సహా మొత్తం 144 యూజీ, పీజీ, డాక్టోరల్ స్థాయిల్లో ప్రోగ్రామ్స్ అందిస్తోంది. గీతం అందిస్తోన్న కోర్సుల్లో 20,000 మందికి పైగా ఫుల్ టైం రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు. దూర విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా మరో 70,000 మంది విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. అలాగే 1,200 మంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. బీటెక్ లో వివిధ కోర్సులు, 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులతో పాటు డిజిటల్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ లాంటి న్యూ ఏజ్ కోర్సుల్ని సైతం గీతం అందిస్తోంది. ఉన్నత విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ గీతం సంస్థలకు అటానమీ హోదా కల్పించడంతో పాటు 1 కేటగిరీ విద్యా సంస్థగా గుర్తింపునిచ్చింది. అలాగే నాక్ A+ గ్రేడ్తో పాటు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లోనూ స్థానం సంపాదించుకోవడంతో పాటు టెక్విప్ 2 ప్రోగ్రామ్ కి సైతం సెలెక్ట్ అయింది. సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్, స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నెబ్రెస్కా, లాన్సెస్టర్ యూనివర్సిటీ లాంటి పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో గీతంకి అకాడమిక్ పార్ట్నర్షిప్ ఉంది. దీని ద్వారా విద్యార్థులకు ఇంటర్నేషనల్ లెవెల్ అకాడమిక్ స్కిల్ అందించడంతో పాటు స్టూడెంట్ పార్ట్నర్షిప్ కింద ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ కౌన్సిల్, సిఐఐ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, యునిసెఫ్, నాస్కామ్ లాంటి సంస్థలతో ప్రొఫెషనల్ కోఆపరేషన్ డీల్స్ ఉన్నాయి. అలాగే ICPR, వరల్డ్ ఆఫ్ రీసెర్చ్ ఫౌండేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఐసర్వ్, బార్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్రిసెర్చ్ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో 150కి పైగా పరిశోధన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలతో ఉన్న సన్నిహిత సంబంధాలు, ముందస్తు ఒప్పందాల కారణంగా తమ విద్యార్థుల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతోంది గీతం యూనివర్సిటీ. ఆయా కంపెనీలకు చెందిన నిపుణులతో ఎప్పటికప్పుడు సమావేశమై విద్యార్థుల నుంచి వివిధ రంగాల పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తున్నాయో తెలుసుకుని దానికి తగ్గట్లుగా స్టూడెంట్స్ లో నైపుణ్యాలు పెంచే దిశగా శిక్షణనిస్తోంది. ఇక సిలబస్ విషయంలోనూ గీతం పంథా డిఫరెంట్. వరల్డ్ టాప్ 10 యూనివర్సిటీస్ అందించే సిలబస్ ప్రక్రియను అనుసరిస్తున్నారు. ఇక మెంటార్ మెంటీ విధానం ద్వారా స్టూడెంట్స్ ని గ్రూప్స్ గా విభజించి టీచర్స్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇప్పిస్తారు. సైన్స్ యాక్టివిటీ సెంటర్, గుసాక్ కేంద్రాల ద్వారా పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్లు, వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. గతేడాది మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, డెలాయిట్, ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డిస్, ఎల్ఎన్టీ, మారుతి సుజుకి లాంటి ప్రామినెంట్ కంపెనీస్ నిర్వహించిన క్యాంపస్ సెలెక్షన్స్ లో వేల సంఖ్యలో గీతం విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. గీతం డీమ్ టు బి యూనివర్సిటీని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటోంది యాజమాన్యం. వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలో మొదటి 500 అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గీతంను నిలబెట్టాలన్న తపనతో అడుగులు వేస్తోంది యాజమాన్యం. An internship offer for you from Innovation Valley. So all three of you, you can connect with me post the event. I'll share my email ID and contact number. I probably may take around 6 to 8 students as interns. So one from MBAs, like I need 3 of them, supply chain operations in that area. Data sciences, analytics, I'll be taking a couple of them. AR, VR technologies, I'll be taking 2 of them. We'll take 2 interns in law. So one for the litigation department with Vijay. We take internship primarily since we are a product development company. So as I remember, some web development
which is not essentially for web, those technologies which is used in the product. And also in our stream in business development, we can take from MBAs, we'll look at picking up some interns for AP Content Corporation. Yeah, who is interested in Workday? Human Capital Management. BTEX, okay. I am a wing commander from the Indian Air Force. So, no, it is not that. What I wanted to tell was, I may not be able to offer internships, but if somebody is really serious about defense forces, I can be your direct mentor, and then be in touch with me. I can guide you in how to go about. It's one of the best services that we can think of. I'm very proud that I'm from the Indian Air Force. And talking in terms of the remuneration, success in life, balance in life, everything. So all of you can contact our Wing Commander Radha Krishna. He can make you Wing Commander Abhinandan. So this is the outcome of College Connect. So College Connect karyakrama ante edo ala internships, mentorships ichedi maatrame kaadu. There is a productive, fruitful outcome in the form of new jobs, new internships. Okay.